మి భగవత్పాద శంకరం లోకశంకరం శ్రుతిస్మృతి పురాణాం ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం శ్రీ మహాగణాధిపతయ్యే నమ అయం మహాసరస్వత్యై నమ అస్మద్గరుచరణ అరవిందాభనమ శంకరభగవత్పాదులు వారి జీవిత వైభవ విశేషాలను అద్వైత సిద్ధాంత ప్రాభవాన్ని శంకర విజయమనేటటువంటి శీర్షికతో మనం ప్రవచించుకుంటూ శంకర భగవత్పాదులు వారు హరిహర క్షేత్రాన్ని సందర్శించి తిరుగు ప్రయాణంలో ఆ అగ్రహారంలో ఉన్నటువంటి విప్రబాలుడి యొక్క మృతికి మృతి సందర్భంలో జరిగినటువంటి ఆ విశేషాన్ని మనం చెప్పుకుంటున్నాం శంకర భగవత్పాదులు వారు ఆ విప్రబాలుడి యొక్క ఆ మరణానికి ఆయన కూడా ఎంతో చలించిపోయి మృత్యుంజయుడైనటువంటి పరమేశ్వరుణ్ణి అమృతేశ్వరుణ్ణి ఆయన ప్రార్థన చేసేట ఎట్లా అయినా సరే ఈ విప్రబాలుని యొక్క తల్లిదండ్రుల యొక్క దుఃఖాన్ని హరించి వేయమని చెప్పి ఆయన పరమేశ్వరుణ్ణి ప్రార్థన చేసేట ఎందుకంటే ఒక్కసారి లయకారుడైనటువంటి పరమేశ్వరుడు మరణాన్ని గనక జీవికి ప్రసాదిస్తే వాడు మళ్ళీ పునరుజ్జీవుడు అవ్వడం అంటే అది ఒక గొప్ప వింత అవుతుంది ఒక అద్భుతం అవుతుంది తప్ప సాధారణమైనటువంటి పరిస్థితుల్లో అది కుదిరేటటువంటి వ్యవహారం కాదు ఎందుకంటే మృత్యువుని జయించడం మృత్యువు అంటే అందరికీ కూడా భయమే అందుకే రాక్షసులు పెళ్ళాన్ని పిల్లల్ని రాజ్యాన్ని అన్నిటినీ కూడా త్యాగం చేసి కనీసం వాళ్ళు తిండి కూడా తినకుండా కొంతమంది అయితే వాయుబంధనం కూడా చేసి శరీరం శుష్కించిపోతున్నా కూడా కొన్ని వందల వేల సంవత్సరాల పాటు తపస్సు చేసి వాళ్ళు తపస్సు చేసినటువంటి ఏ దైవం నిమిత్తమైతే వాళ్ళు తపస్సు చేశారో ఆ దైవం ప్రత్యక్షమైనప్పుడు వాళ్ళు కోరేటటువంటి కోరిక ఏమిటి అంటే మృత్యువు లేకుండా వరాన్ని ఇవ్వమని చెప్పనని వాళ్ళు కోరేటటువంటి వాళ్ళు అంటే శాశ్వతత్వాన్ని కోరుకున్నారు ఎందుకంటే ఎవరికైనా కూడా మృత్యువు అంటే అంత భయం ఇవాళ చూడండి కొంతమంది అయితే మృత్యు అనేటటువంటి మాట చావు అనేటటువంటి విషయాన్ని తలుచుకోవడానికి కానీ ఎవరైనా పక్కన మాట అంటే కూడా దాన్ని ఒక అపశకునంగా ఒక దుశ్యకుణంగా భావిస్తారు ఎందుకంటే ఆ మాట వింటానికి కూడా అంత భయం కాబట్టి కానీ ఒక్క విషయాన్ని అందరం జ్ఞాపకం పెట్టుకోవాలి లోకల కూడా మనం చెప్పుకున్నాం ఈ దృశ్యం తన్నస్యం ఈ శరీరం ఏదైతే ఉన్నదో ఇవాళ ఎన్ని రకాల పౌడర్లు ఎన్ని రకాల స్నోలు ఎన్ని రకాల సౌందర్య సాధనాలతో ఈ శరీరాన్ని పోషించినప్పటికి ఈ శరీరం ఏదో ఒకరోజు అగ్నిలో దహింపబడవలసిందే ఇవాళ ఉన్నటువంటి ఈ యవ్వనం ఇవాళ ఉన్నటువంటి ఈ సౌందర్యం ఏదైతే ఈ ప్రకాశం ఏదైతే ఉన్నదో ఈ వెలుగు ఏదైతే ఉన్నదో ఇది ఎప్పటికీ శాశ్వతం కాదు దానిమ్మ గింజల వంటి పళ్ళు పళ్ళ పలు వరస అది ఏదో ఒకరోజు ఖచ్చితంగా ఊడిపోవాల్సిందే నల్లగా నిగనిగలాడేటటువంటి ఆ తొమ్మిదరక్కల వంటి ఆ కేశములు ఏవైతే ఉన్నాయో జుట్టు ఏదైతే ఉన్నదో అది ఏదో ఒక రోజుకు తెల్లబడాల్సిందే మనం తెల్లబోయేలాగా అది చేస్తుంది తప్పకుండా అందుకే జుట్టు దేనికి సంకేతం అంటే అహంకారానికి సంకేతం జుట్టు నల్లగా ఉన్నంతకాలంలో ఆయన చేయకూడనటువంటి పనులన్నీ చేశావు ఇక జుట్టు తెల్లబడి మనకిచ్చేటటువంటి సంకేతం ఏమిటి అంటే ఇకనైనా జాగ్రత్త పడరా నీవు కైవల్యం కోసం ప్రయత్నం చేయరా అని పెద్దలు ఒక మాట చెబుతూ ఉంటారు మనిషికి నాలుగు రకాలైనటువంటి సూచనలు కాలుడు కాలపురుషుడు పంపిస్తాట ఏమిటి నాలుగు రకాల సూచనలు అంటే మొట్టమొదటిగా నల్లని తొమ్మిది రక్కల వంటి జుట్టు తెల్లబడుతుంది అప్పుడు వాడు గ్రహించాలి మొదటి హెచ్చరిక వచ్చింది అని ఇక రెండవసారి ఏమిటంటే శరీరం ముడతలు పని వినికిడి లోపం వస్తుంది వాడు అప్పుడు గ్రహించాలి భగవంతుడు రెండవ సందేశాన్ని పంపించాడని ఇక మూడవసారి ఏమిటి అంటే వాడు నడవలేనటువంటి పరిస్థితిలో ఉండి పక్కన సహాయంగా మనిషి వాడి చేతికి కావాలి ఎక్కడికైనా వెళ్ళాలంటే ఏ టెన్త్ తప్పిన మనవడో ఏ ఖాళీగా ఉండేటటువంటి నిరుద్యోగం వాడి పట్టుకొని బయటికి తీసుకువెళ్ళాలి ఇది మూడవ సందేశం అయితే నాలుగవది శరీరంలో ఒక జర అనేది ఏర్పడుతుంది అంటే ఏదైనా వాడు చెప్పాలంటే మాటలో లోపం వచ్చేస్తుంది తను ఏదైతే మనస్సులో భావన పొందుతున్నాడో ఆ మాటని బయటికి చెప్పలేనటువంటి స్థితిలో ఉంటాడు ఇది నాలుగవ సందేశం ఇక ఐదవ సందేశం ఏమిటి అంటే ఐదవ సందేశ రూపంలో రాదు ఇది మృ మృత్యుర్ధావతి పంచమ ఇది ఉపనిషత్తులో చెప్పినటువంటి విషయం అంటే మొదటి నాలుగు సందేశాలు వచ్చినప్పుడు కనుక మనం సిద్ధంగా ఉన్నట్లయితే ఏ విధంగా అయితే మనం రైలు ప్రయాణం కోసం అనౌన్స్మెంట్ వస్తుంది నాలుగు పర్యాయాలు మూడు పర్యాయాలు అనౌన్స్మెంట్ వస్తుంది ఆ అనౌన్స్మెంట్ వచ్చినప్పుడే మన ఆ మన లగేజీ అంతా కూడా పెట్ట సర్దుకొని కనుక మనం ప్లాట్ఫామ్ మీద సిద్ధపడ్డట్టయితే రైలు రాగానే మనం ఎక్కడానికి అవకాశం ఉంటుంది కానీ హెచ్చరికల్ని కనుక మనం హెచ్చించనట్లయితే అంటే లక్ష్య పెట్టనట్లయితే మన ప్రయాణం ఆగిపోతుంది అంటే మనం రైలు ఎక్కేటటువంటి అవకాశం ఉండదు మృత్యువు దానంతటా అదే వచ్చి కబళించుకుపోతుంది అందుకే నిరంతరం కూడా ధార్మిక చింతనలతో నిరంతరం భగవన్నామ స్మరణం చేస్తూ మృత్యువును మనం జయించగలగాలి అయితే ఇక్కడ ఒక విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి మృత్యు ఎందు ఎవడికి భయం ఉండదు అంటే నిరంతరం భగవన్నామ స్మరణం చేస్తూ ఇంద్రియాలను జయించినటువంటి వాడికి వాడికి మృత్యువు అంటే భయం ఉండదు ఇంకొకటి అంత్యకాలంలో అంటే మృత్యు సమయంలో మృత్యువు తనని కబళించుకుపోతూ ఉన్నటువంటి సందర్భాల్లో కూడా ఎవరైతే భగవన్నామని చేస్తాడో వాడే భగవంతుడు యొక్క చలన సాన్నిధ్యానికి చేరుకుంటాడని అనేక పురాణాల్లో మనకి చెప్పడం జరిగింది భగవద్గీతలో కూడా కృష్ణ పరమాత్మ చెప్తాడు అంత్యకాలేచ మామేచ ముక్తాస్మరం తథైవచ ఎవరైతే అయితే నన్ను అంత్యకాలంలో నన్ను స్మరిస్తున్నారో వాళ్ళకి నేను మోక్షాన్ని అనుగ్రహిస్తున్నాను వాళ్ళని నా దగ్గరికే చేర్చుకుంటున్నాను అని కృష్ణ పరమాత్మ చెప్తాడు అయితే ఇక్కడ ఒక విషయం జ్ఞాపకం పెట్టుకోవాలి ఎప్పుడో అంత్యకాలంలో స్మరించమని కృష్ణ పరమాత్మ చెప్పాడు కదండి ఇప్పటి నుండే భగవన్నామ ఎందుకు ఏ మనసంలో పడ్డాకో ఏదో ఇక రెండు రోజుల్లోనో మూడు రోజుల్లోనో మరణిస్తానని చెప్పి భావన చేసి నాకు వెంటిలేటర్ పెట్టినటువంటి సందర్భాల్లో నేను భగవన్నామం చేస్తాను అంటే అది కుదరదు ఎందుకు కుదరదు భగవన్నాము ఎలా చేయాలో దాంట్లో ఉన్నటువంటి రాబోయే రాబోయేటటువంటి భాగాల్లో మనం చెప్పుకునేటటువంటి ప్రయత్నం చేద్దాం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం సర్వే జనా సుఖినో భవంతు స్వస్తి ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ లలితా సహస్ర రహస్యాలు అనే కార్యక్రమానికి స్వాగతం అమ్మవారి యొక్క ఒక్కొక్క నామాల్లో ఉన్నటువంటి రహస్యాన్ని మనం ఇంతవరకు తెలుసుకుంటూ ఉన్నాం ఈరోజు దుష్టదూరాయై నమ ఓం శ్రీ దుష్టదూరాయ నమ ఆ తల్లి దుష్టులకు చాలా దూరంగా ఉంటుందట అదేంటండి స్వామీజీ అమ్మవారు అంతటా వ్యాపించినటువంటి తల్లి అని మీరే చెప్తున్నారు మరి సజ్జనుల దగ్గర ఉంటుంది దుష్టులకు దూరంగా ఉంటుందా అట్లా ఎట్లా కుదురుతుంది అంటే అంతేనయ్యా దూరంగానే ఉంటుంది అయితే అంతటా ఉంటుంది కానీ దుష్టుల దృష్టిలో దూరంగా ఉంటుంది అది అర్థం చేసుకోవాలి ఇక్కడ అర్థం చేసుకోవడంలో అమ్మవారు దూరంగా ఉంటారంటే అమ్మవారు దూరంగా కాదు దుష్టుల దృష్టిలో అమ్మవారు దూరంగా ఉంటారు కానీ అమ్మవారు మాత్రం అంతటా ఉంటారు వీడి దృష్టిలో మాత్రం దూరంగా ఉంటారన్నమాట అన్నమాట సజ్జనుల దృష్టిలో దగ్గరగా ఉంటారు ఉదాహరణకి హిరణ్య హిరణ్యాక్షుడు ప్రహ్లాదుడు హిరణ్యాక్షుడు హిరణ్యాక్షుడికి శ్రీహరి ఎక్కడా కనిపించట్లేదు అంటే ప్రహ్లా చాలా దూరంగా ఉన్నాడట కానీ ప్రహ్లాదుడికి అంతటా ఉన్నాడు అది ఎలా కుదురుతుందంటే వీళ్ళ దృష్టిలో కానీ అంతటా ఉన్నాడు ఇప్పుడు లేనివాడైతే ప్రహ్లాదుడు స్తంభం నుండి రమ్మంటే స్తంభం నుండి ఎట్లా వస్తాడు పరమాత్మ అంతటా ఉన్నాడు కానీ ఈయనకి అంతటా ఉన్నట్టుగా కనబడుతున్నాడు ఈయనకి అర్థమవుతుంది ప్రహ్లాదుడికి హిరణ్య హిరణ్యాక్షుడికి అర్థం అవట్లేదు అంటే లోపం వాళ్ళ దగ్గర ఉంది పరమాత్మలో కాదు పరమాత్మ అంతటా ఉన్నా దుష్ట అయిన మహా అమ్మ దుష్టులకు దూరంగా ఉంటుంది అంటే దుష్టులు దృష్టిలో అమ్మ చాలా దూరంగా ఉంటుంది అన్నమాట తనలో ఉన్న దుష్టుడు తెలుసుకోలేడు తనలోనే అనంతమైన శక్తి ఉన్నప్పటికీ కూడా ఎందుకంటే భగవంతుడు అందరికీ ఒకే శక్తి ఇస్తాడండి అందరిలో ఒకే శక్తి ఉంటుందట కానీ వివేకానందుడు మనం ఎందుకు లేదు మనలాగా అబ్దుల్ కలాం లాగా మనం ఎందుకు ఉండట్లేదు మనలాగా మరొకటి ఎందుకు ఉండట్లేదు అందరిలో ఒకే శక్తి ఉందని మీరు ఎట్లా చెప్తారని అంటే అందరిలో ఒకే శక్తి ఉంది కానీ ఆ శక్తిని జాగృతం చేయడంలో తేడా ఉంది కాబట్టి ఒకే వస్తువు పది మంది ఒకే వస్తువుని పది మందికి ఇస్తే ఒక్కొక్కటి ఒక్కొక్కరిలా దాన్ని వినియోగించుకున్నాడు ఇచ్చే వస్తువు ఒకటే వాళ్ళు వినియోగించుకోవడంలో ఉంది కాబట్టి అందరిలో ఒకే శక్తి ఉన్నప్పటికీ సాధన చేసి వాళ్ళు బయటకు తీసార శక్తిని వాళ్ళు వాడుకున్నారు సక్రంగా కాబట్టి గొప్పవాళ్ళు అయ్యారు వాడుకోకపోతే నిద్రాణ పరిస్థితిలో అంటే ఒక దౌర్భాగ్యమైన పరిస్థితిలో కొందరు కూరిపోతున్నారనమాట కాబట్టి ఆ శక్తిని మనం వినియోగించుకోవాలి ఇప్పుడు చూడండి ఒక ట్రైన్లో ప్రయాణం జరుగుతు ప్రయాణం సాగుతున్నారు ఒక భక్తుడు ట్రైన్లో ప్రయాణం చేస్తున్నాడు ఆ భక్తుడి దగ్గర కొంత డబ్బు మూటుంది ఆ పర్స్ చూశాడు ఆ పర్సు ఒక దొంగ చూసి ఎలాగైనా దీన్ని కుట్టేయాలనుకున్నాడు ఈయనతో మెల్లగా స్నేహం చేద్దాం స్నేహం చేసి రాత్రి ఆయనతోనే బస చేద్దాం మనం ఉదయాన్నే మనం నెక్స్ట్ స్టేషన్ ఉదయాన్నే ఆరు గంటలకు స్టేషన్ వస్తుంది ఆ స్టేషన్లో ఎలాగో దిగిపోతాం కదా నేను అది పర్సు దొంగిలించేసి రాత్రి ఎక్కడో దిగి వెళ్ళిపోతాను అనుకున్నాడు ఆ దొంగ సరే ఇంత మైత్రి చేసుకున్నాడు ఈ దొంగ సాధువుతో ఇద్దరు కూడా చక్కగా మాట్లాడుకున్నారు రెండు చపాతీలు తిన్నారు హాయిగా నిద్రపోయారు ఇంకా తెల్లవారింది హాయిగా నిద్రపోయారు అయితే భక్తుడికి ఈ యొక్క సాధువుకి చక్కగా నిద్రపట్టింది కానీ దొంగకు నిద్ర పట్టలేదు ఎందుకు దొంగ వచ్చేది ఇంతో స్నేహం కోసం ప్రయాణం కోసం కాదు ఈయన దగ్గర ఉన్నటువంటి ఆ డబ్బులతో కూడుకున్న పర్సు కొట్టేయాలి ఇక రాత్రి అంతా వెతకడం మొదలు పెట్టాడు ఎక్కడ ఎక్కడ వెతికాడు ఆ భోగి మొత్తం వెతుకుతున్నాడు ఆ యొక్క ఆ భక్తుడు ఆ సాధువు యొక్క సంచిలో ఎత్తుతున్నాడు ఆయన లాల్చి చొక్కాలు వెతుకుతున్నాడు ప్యాంట్లు ఎదుగుతున్నాడు అంతా వెతికడా ఎక్కడ దొరకలేదు తెల్లవారిపోయింది తెల్లవారిపోయిన తర్వాత మరలా మరలా ప్రయాణం సాగుతూ ఉంది సాగుతూ ఉంటే ఆరు గంటల సమయం వచ్చింది ఆరు గంటల సమయం వస్తే టీ టీ అమ్మేవాడు వస్తే అప్పుడు ఈ భక్తుడు నెమ్మదిగా తన సర్టు పాకెట్ నుండి పర్స్ తీసి డబ్బులు తీసి టీ కొంటున్నాడట దొంగ చూశాడు ఆశ్చర్యపోయాడు ఆశ్చర్యపోయి మిత్రమా నీ యొక్క పర్సు జాగ్రత్తగా రాత్రి అంతా జాగ్రత్తగా ఉంచావు కదా అని దొంగ అడిగాడట అవును మిత్రమా జాగ్రత్తగానే ఉంచాను ఎందుకంటే అసలే దొంగల భయం కదా అది ఉంచావు మిత్రమా అంటే అప్పుడు ఈ సాధువు అంటున్నాడు అదేంటి మిత్రమా నీకంటే గొప్ప నమ్మకస్తుడు ఎవరు ఉంటారు అందుకనే ఈ పర్సు నేను జాగ్రత్తగా రాత్రంతా జాగ్రత్తగా ఉండాలని నీ యొక్క సంచిలో పెట్టేశాను మిత్రమా అన్నడట అయ్య బాబు అప్పుడు అనుకున్నాడు దొంగ నేను రాత్రంతా వీడియో సంచి వీడియో షర్టు వీడియో ప్యాక్ ఈ వీడియో ప్యాంట్ మాత్రమే వెతికాను తప్ప ఇది మాత్రం వెతకలేకపోయాను ఏంటి నా సంచిలో నేను వెతుక్కోలేకపోయాను అనుకున్నాడట మళ్ళీ తెల్లవారగానే ఈ యొక్క దొంగ ఆ బాత్రూంలోకి వెళ్తే అప్పుడు ఆ దొంగ సంచిలో ఉన్నటువంటి పర్స్ తీసుకొని ఈ భక్తుడు ఈయన పాకెట్లో పెట్టుకున్నాడు చూసారా అంటే దొంగ యొక్క బుద్ధి ఎట్లా ఉంటుంది నా ఎదుటి వాళ్ళ నుండి ఏదో కుట్టేయాలనుకుంటుంటాడు కానీ తనలో ఏముందని తెలుసుకోడు అనమాట తనలో వెతుక్కోడు వాడే దొంగ అనమాట కాబట్టి అమ్మవారు తనలో ఉన్న దుష్టుడు తెలుసుకోలేడు బయట వెతుకుతుంటాడనమాట వాడిని దుష్టుడు అంటారు అందుకే దుష్ట దూరైన మహా అంటే అమ్మవారు దుష్టుడిగా దూరంగా ఉంటుంది అంటే మరి దుష్టుడికి అది అర్థం కాదు దూరంగానే ఉంటాడు కానీ అంతర్ముఖులమైతే మనలోనే అమ్మని మనం దర్శించుకోగలుగుతాం మనలోనే అనంతమైనటువంటి శక్తి ఉంటుంది అన్నమాట అందుకే నేను చిన్నప్పుడు ఉపనిషత్తులు చదివినప్పుడు భగవంతుడు దూరంగా ఉంటాడు దగ్గరగా ఉంటాడు అణువు కంటే అనుష్యము మహత్తు కంటే మహత్తు ఆయన చాలా బరువుగా ఉంటాడు తేలిగ్గా ఉంటాడు అంటే ఏదో ఒకటి చెప్పాలి కదా అలా ఉండడం ఇలా ఉండడం ఏంటంటే అంటే తర్వాత అర్థమైందంటే దుష్టుల దృష్టిలో దూరంగా ఉంటాడు భక్తుల దృష్టిలో దగ్గరగా ఉంటాడు దుష్టుల దృష్టిలో ఆయన బరువుగా ఉంటాడు భక్తుల దృష్టిలో తేలిగ్గా ఉంటాడు అహంకారానికి చాలా బరువు తృణవృతుడు కృష్ణుడు మొయ్యాలనుకున్నాడు కానీ మొయ్యలేకపోయాడే అలా మీదకు తీసుకువెళ్ళి పేక నొక్కేయాలనుకున్నాడు తృణవృతుడు సాధ్యం కాలేదు చాలా బరువైపాడు కృష్ణుడు కృష్ణుడు అనుకున్నాడు కానీ కృష్ణుడు తుణావృతం వదలకుండా పేక నొక్కి చంపేస్తాడు కానీ యశోదమ్మకి చాలా తేలిగ్గా ఉంటాడు తులాభారం జరిగినప్పుడు చెప్తూ ఉంటారు ఇప్పుడు సత్యభామ ఎంత సంపదలు పోసినా తూగలేదు కృష్ణుడు ఎందుకంటే అక్కడ అహం ఉంది రుక్మిణీదేవి చిన్న తులసిదళాన్ని తూగాడు అంటే తులసి అంతా బరువా లేకపోతే ఎంత ఎన్ని వేల కేజీలు బరువా కృష్ణుడు అంటే అహంకారానికి కొన్ని వేల 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 టన్నులు లక్షల కోట్ల టన్నులు బరువు భక్తికి తులసి దళం అంతే ఉంటాడు కాబట్టి ఆ అమ్మ దుష్ట దూరా అయిన మహా అమ్మ దుష్టులకి దూరంగా ఉంటుంది అంతేకాకుండా మనలో ఉన్నటువంటి దుష్టభావాలు ఏమున్నా వాటిని కూడా అమ్మ దూరం చేసేస్తూ ఉంటుంది కాబట్టి అమ్మ దుష్ట దూరా అయినమ్మ తల్లి నాలో కొన్ని దుష్టభావాలు ఉన్నాయమ్మా కాబట్టి అది నువ్వే తొలగించాలమ్మా అని అమ్మని ప్రార్థించాలి ఎందుకంటే కొన్ని భావాలు మనల్ని మనమే తొలగించుకోవాలి తప్ప వేరే వాళ్ళు ఇప్పుడు కొన్ని కొన్ని భావాలు మనల్ని మనం కూడా తొలగించుకోలేకపోతుంటాం కొన్ని సందర్భాల్లో ఎలా ఈ భావం పోతుంది అంటూ ఉంటాం ఎలా నాకు ఈ ఆలోచన పోతుంది ఈ బుద్ధి నాకు ఎలా మారుతుంది అనుకుంటూ ఉంటాం కానీ అలాంటి సందర్భాల్లో దుష్ట దూరా మహ అని అమ్మను ప్రార్థిస్తే మనలో ఏమైనా దుష్ట ఆలోచనలు ఉంటే వెంటనే అమ్మ తొలగించేస్తుంది అమ్మ యొక్క నిర్హేతుకమైనటువంటి కృప కటాక్ష వీక్షణముల చేత అటువంటి అమ్మ యొక్క పాదాలు పట్టుకొని హరి ఓం తత్ తత్ శరీరాన్ని ఎందుకు ఇచ్చింది అంటే వీడింత మంచి శరీరాన్ని ధారణ చేసి ఆ తల్లిని స్మరణ చేస్తాడా లేదా అని పరీక్షించటం కోసం ఇచ్చింది అందుకనే జన్మ సాఫల్యం ఎప్పుడవుతుంది అంటే భక్తితో ఆధ్యాత్మికంతోనే జన్మ సాఫల్యం అవుతుంది లేకపోతే జన్మ సాఫల్యం కాదు ఇది ఘంటాపథంగా చెప్పచ్చు మనం అంటే తిరుమలలో గంట కొడతారు కదా ఠాంగ్ అలా గంట మోగించి చెప్పచ్చు మనం అనుమానమే లేకుండా చెప్పచ్చు ఆధ్యాత్మికంతోనే జన్మ సాఫల్యం అవుతుంది ఆధ్యాత్మిక చింతన లేకపోతే భక్తి అనటం లేదు ఆధ్యాత్మిక చింతన అంటున్నాయి ఎందుకంటే అందరూ వ్రతాలు పూజలు చేసేవాళ్ళు లేరు ప్రపంచంలో చేయలేరు అందరూ కూడా ఆధ్యాత్మిక చింతన ఆధ్యాత్మిక చింతనలో నువ్వు పూజలైనా చేయి వ్రతాలైనా చేయి హోమాలైనా చేయి లేదా కూర్చుని ధ్యానం చేయి మెడిటేషన్ చేయి సమాజ సేవ చేయి ఏదైనా సరే ఆధ్యాత్మికల్లో భాగాలే ఇవన్నీ కూడా మేము సమాజ సేవే చేస్తామండి మాకు ఆధ్యాత్మికం వద్దు అనకూడదు చాలా తప్పుది సమాజ సేవ చాలా మంచిది అందరూ చేయాల్సిందే మానవ సేవ మాధవ సేవ కానీ నీ ఆత్మ ఉద్ధారానికి ఏమిటి అంతా సేవ చేసి వెళ్ళిపోయేప్పుడు ఏడవకూడదు నువ్వు అయ్యో నేను ఇన్ని రోజులు సేవ చేశాను నా పేరు ఒక్క పేపర్లో కూడా రాలేదే అని ఏడవకూడదు ఆ స్థితిలో ఉంటే నువ్వు హాయిగా సమాజ సేవ చేస్తూ సంతోషంగా ఉండొచ్చు కానీ ఆ స్థితిలో మానవుడు ఉండలేడు ఉండగలడా చెప్పండి చేసేప్పుడు కీర్తి కావాలి అనిపిస్తుంది కీర్తి లేకుండా చేసేవాళ్ళు మహానుభావులు చాలామంది ఉన్నారు వాళ్ళు దాంతోనే తరిస్తారు దాంట్లో అనుమానం లేదు కానీ అందరము ఆ స్థితిలో ఉండలేం కదా మనం అందరం కూడా అందుకనే ఆధ్యాత్మికం కావాల్సిందే ఆ సమాజ సేవ చేసేటప్పుడు కూడా ఆ సమాజ సేవలో మొన్న పిల్లలు వచ్చారు రేపు బ్లైండ్ చిల్డ్రన్ వస్తున్నారు మొన్న ఆ స్పెషల్ చిల్డ్రన్ వచ్చారు వారికి అందరికీ సేవ చేస్తున్నప్పుడు వాళ్ళు ఏమనుకుని చేస్తారు చెప్పండి ఇదంతా కూడా పరమాత్మకే ఈ సేవ అంతా కూడా భగవంతుడికే ఈ శరీరానికి కాదు ఈ శరీరం ఎవరి శరీరం అయినా కూడా అల్పమే ఈ శరీరానికి కాదు లోన ఉన్న ఆ చైతన్యానికి లోన ఉన్న ఆ పరమాత్మకి సేవ అనుకుని చేసినప్పుడు ఇంత సేవ అధిక ఫలాన్ని ఇస్తుంది ఇంత సేవ ఇంకా ఎక్కువగా సేవ చేసే శక్తిని ఇస్తుంది అందుకనే ఆధ్యాత్మికం సామాజికంగా ఉన్నా కావాలి భక్తిగా ఉన్నా కావాలి నాస్తికులకైనా కావాలి ఎవరికైనా కావాల్సిందే ఆధ్యాత్మికం లేకుండా జీవితం సమాప్తి కాదు పూర్ణత్వం రాదు జీవితానికి పరిపూర్ణత అనేది ఆధ్యాత్మికంతోనే వస్తుంది ఎందుకని అంటే నిన్ను నువ్వు చూసుకోకుండా బయట ఎలా చూస్తావు నీ గురించి నీకు తెలియకుండా బయట ఎలా చూస్తావు అదే ఇప్పుడు అంత సేవ చేసి చివరిలో ఏడుస్తూ పోకూడదు కదా మనం అలా ఏడవకుండా పోవాలి నవనవుతూ పోవాలి అంటే అక్కడ కూడా ఏదో ఆధ్యాత్మిక చింతన మనలో ఉండి తీరాలి మనం పూర్తిగా శాస్త్రాలు చదవకపోవచ్చు కానీ ఇన్ని రోజులు నేను ఆ పరమాత్మ సేవే చేసుకున్నాను ఇంకేం కావాలండి నాకు నేను పూజలు వ్రతాలు చేయకపోవచ్చు కానీ సమాజ సేవ చేస్తూ ఆ పరమాత్మనే సేవించుకున్నాను ఆ సద్గురువునే సేవించుకున్నాను అనే భావన ఉంటే పరిపూర్ణత వస్తుంది ఆ విశ్వరూపాన్ని చూసిన తరువాత ఏమని ప్రార్థిస్తారందరూ అంటే మా తప్పులన్నీ మన్నించు ఏమిటి తప్పు అహంకారమే తప్పు చాలా పెద్ద అహంకరించాము ఆ అహంకారాన్ని పోగొట్టు మాలో అహంకారంతో మేము ఆడిన ఆటలన్నీ కూడా చాలా పాపాన్ని మూటగట్టాయి ఆ పాపాన్ని పరిహారం చెయ్యని ప్రార్థన చేస్తాను కృష్ణుడు విశ్వరూపాన్ని చూపించినప్పుడు అర్జునుడు ఏమంటాడు అయ్యా నన్ను క్షమించు నేను తెలియక సఖేతి మాధవేతి ఏవేవో నానా మాటలు చెప్పాను ఓ ఫ్రెండా ఇట్రా అన్నాను ఓ యాదవుడా ఇట్రా అన్నాను యాదవా అని పిలిచాను నిన్ను అంటే చాలా తక్కువ అనుకుని నీ విషయంలో చాలా అల్పంగా మాట్లాడాను నేను నాకు తెలియకపోయింది అప్పటికి నువ్వు పరమాత్మ అని ఇప్పుడు అవన్నీ గుర్తొస్తున్నాయి నాకు ఆ తప్పులు చేశాను నన్ను మన్నించు అని ప్రార్థన చేశాడు అలాగే హిమవంతుడు ఆ తల్లిని ఆ దేవతలతో పాటుగా ఏమని ప్రార్థిస్తున్నాడు అంటే అపరాధం క్షమస్వాంబ నేను చేసిన అపరాధాన్ని మన్నించు తెలిసి తెలియక ఎన్నో తప్పులు చేస్తాం ప్రతిరోజు పడుకునేప్పుడు మనం ప్రార్థన చేయాలి తెలిసి తెలియక ఏవైనా నేను తప్పులు చేసి ఉంటే అవన్నీ కూడా మన్నించు ఈరోజే ఆ పేజ్ డిలీట్ అయిపోవాలి నేను చేసిన పాపాల పేజ్ ఉందే ఈరోజే ఎరేజ్ అయిపోవాలి ఉండకూడదు మళ్ళీ రేపటికి ఆ రేపు చూసుకుందాంలే దానిలే బ్యాంక్లో ఏదో ఉంటారు దాన్ని క్యారీ ఓవర్ అవుతుంది అంటే రేపటికి క్యారీ ఓవర్ అవుతుందిలే అని అనుకోకూడదు అది చాలా పొరపాటు అది చాలా తప్పు రేపటికి క్యారీ అవ్వకూడదు అది ఈరోజే వెళ్ళిపోవాలి అలా క్యారీ అవుతూ వెళ్తే అమ్మో పెద్ద రాశి కొండంత రాశి అయిపోతుంది ఆ రాశి ఎప్పటికి కరిగాను గుర్తు చేసుకోవాలి మనం ఈరోజు ఎవరిని నెప్పించాము ఎవరిని బాధ పెట్టాము ఎవరిని పెట్టాము మన వల్ల ఎవరి ముఖంలో నవ్వు కనిపించింది మన వల్ల ఎవరికి మంచిదైంది మనం ఎవరికైనా మంచి చేశామా తెలిసి తెలియక మంచి చేశామా ఆలోచన చేసుకోవాలి పడుకునే ముందు ఇది జీవితం ప్రతిరోజు చేసే పాఠం అది ప్రతిరోజు అభ్యాసం చేసుకోవాలి అందుకనే ఆ స్తోత్రాలన్నీ కూడా పడుకునేప్పుడు పిల్లలకి స్తోత్రాలు నేర్పండి ఎందుకు స్తోత్రాలు ఆ స్తోత్రాల సమయంలో మనం గుర్తు చేసుకోవాలి ఏవో స్తోత్రాలు అంటారండి ఎంత ఎంత మంచి సంప్రదాయం అండి మనది సామాన్యమైన సంప్రదాయం కాదు సనాతనమైన ధర్మం ఇది అంటే ముందు ధర్మాన్ని సృష్టి చేసి తర్వాత మానవ సృష్టి చేశాడు అందుకనే ఎప్పటికీ పోని ధర్మము అంటే మన సనాతన ధర్మం ముందు సనాతన ధర్మం పుట్టి తర్వాత మనిషి పుట్టాడు రోడ్డు వేసి కదా తర్వాత ప్రయాణం ముందు కారులో వెళ్ళి తర్వాత రోడ్డు వేస్తారండి ఎవరైనా లేదే అలాగే ముందు రోడ్డు వేశాడు ధర్మం అనే రోడ్డు వేశాడు ప్రపంచంలో ఈ రోడ్డు మీద నడవండి అన్నాడు అది సనాతన ధర్మం అది ఎప్పటికీ మారదది అది శాసనం అంతే అలాగే ఉంటుంది ఈరోజు వచ్చి రేపు పోయి అది కాదది రేపు మారేది కాదు ఎవరు మార్చలేరు ఇది ఇంతే ధర్మం ఇంతే హింస చేయకూడదు ధర్మం ఎప్పటికీ అలాగే ఉంటుంది ఇది కలియుగంలోనండి కృతయుగంలో కావాలంటే హింస చేసుకోవచ్చు లేదు అన్ని యుగాలకి శాసనం అది హింస చేయకూడదు దయగా ఉండాలి కరుణ ఉండాలి సేవ చేయాలి ఇవన్నీ సనాతన ధర్మాలు ఎవరు మార్చలేరు